ప్రభునందు మాకు అత్యంత ప్రియన వెలుతురని దిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. క్రమబద్ధంగా బైబిల్ని అధ్యయనం చేస్తూ నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించాలన్నది మా ఈ ప్రత్యేక బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమే ఉన్నది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాల్ని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8 వచనాల వరకు మనం స్టడీ చేయబోతున్నాం. ఈ రెండవ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు కొరింథీయులకు పౌలు ఏ ఉద్దేశంతో ఈ లేఖ రాశాడనేది మనం ఒకసారి పునరాలోకనం చేసుకుంటే, కొరింథీ సంఘం నైతికంగా పతనావస్థకు వెళ్ళిపోయిన స్థితిలో, అంటే ఒకడు తమ తండ్రి యొక్క భార్యను ఉంచుకొని ఉన్నాడు, అంటే ఇల్లీగల్ రిలేషన్స్ సంఘంలో పెట్టుకొని ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు కొంతమంది కామదేవతల్ని ఆరాధన చేసేవాళ్ళు. అప్రడైట్ అనే ఒక కామదేవత, వేశ్యలు, దాదాపు 1000 నుంచి 2000 మంది వేశ్యలతో వాళ్ళు పాపం చేసేవాళ్ళు. అది వాళ్ళ దేవతను సంతోషపెట్టే ప్రక్రియలో భాగమని వాళ్ళు అనుకునేవాళ్ళు. నైతికంగా పతనమైపోయారు. వారి ప్రవర్తన సంఘంలో దేవునికి ఆమోదయోగ్యంగా లేదు. లోకంలో ఉన్న పోకడలన్నీ వాళ్ళు సంఘంలోకి తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ విషయాలు పౌలు గారిని కలిసి వేశాయి. డివిజన్స్ పెట్టుకొని కొంతమంది గ్రూపులుగా డివైడ్ అయిపోయి దేవుని నామాన్ని బాహాటంగా అవమానాన్ని గురిచేస్తూ ఉండటం పౌలు గారిని కలిసి వేసింది. అంతేకాదు, దేవుని యొక్క పునరుద్ధానానికి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళు కేవలం ఆత్మనే నమ్మి శరీరం నిష్ప్రయోజనమైనదని భావించి శరీర పునరుద్ధానం లేదు లేదా దాని విషయంలో వాళ్ళు వాక్యంతో ఏకీభవించేవాళ్ళు కాదు. అంతేకాదు, ఆత్మవరాలనే వాళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. కృపావరాలను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి కొరింథీయులు నైతికంగా పతనమైపోయారు. ప్రవర్తన సరిగా లేదు, డివిజన్స్ ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, అన్ని విషయాల్లో వాళ్ళు దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పౌలు గారు చాలా వేదనతో క్లోయే అనే ఆ వ్యక్తి యొక్క ఇంటి వారి వలన ఇటువంటి సమాచారం అంతా తను సేకరించి చాలా వేదనతో వారికి ఈ ఉత్తరం రాయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 2వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటి 8 వచనాల్లో మనకి అర్థమవుతుంది పౌలు ఏ విధంగా వారి మధ్య నివసించాడు లేక దేన్ని వారి మధ్య ప్రకటించాడు అనేది మనం చూస్తూ ఉంటే మొదటి 5 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే హౌ పాల్ ప్రీచ్ టు ద కొరింథియన్స్, దేన్ని ప్రకటించాడు వారికి, ఏ విధంగా 1.5 సంవత్సరాలు అక్కుల ప్రిస్కిలాలతో కలిసి తన 2వ సువార్త దండయాత్రలో సంవత్సరం పైబడిన 6 నెలలు 1.5 సంవత్సరాలు వారి మధ్య కష్టపడి పరిచయం చేశాడు, రాళ్లదెబ్బలు ఓర్చుకున్నాడు. ఎంత వ్యతిరేకతలో ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ప్రభుపక్షంగా కొరింథులో పౌలు గారు నిలబడ్డాడు. అయితే వారి మధ్య పౌలు గారు ఏమి ప్రకటించాడనేది మనం చూస్తూ ఉంటే మొదటి 5 వచనాల్లో సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మాన్ని మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. పౌలు గారు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఏంటా ప్రాముఖ్యమైన విషయం అంటే, పౌలు కొరింథీని సందర్శించినప్పుడు ఏ విధంగా వారి మధ్యకి వచ్చాడు, ఏ ఉద్దేశంతో తను వచ్చాడు, తన బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవటానికో లేకపోతే తన జ్ఞానాన్ని వారి మధ్య రంగరించి నేను ఇంత జ్ఞానవంతుండని తన యోగ్యతను లోకానికి కనపరచుకోవటానికో, తన గొప్పతనాన్ని లోకానికి కనపరచుకోవటానికో, లేకపోతే తనకు కొంతమంది ఫ్యాన్స్ తయారవ్వాలన్న ఉద్దేశంతో కొరింథీకి పౌలుగా రాలేదు. రాకపోగా ఏమని చెప్తున్నాడంటే, నేను వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మాన్ని మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. పౌలు గారు ధర్మశాస్త్రాన్ని బాగా అభ్యాసం చేసిన వ్యక్తి, గమలియలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠించిన వ్యక్తి, ధ్యానం చేసిన వ్యక్తి, నేర్చుకున్న వ్యక్తి, లోకరీతిగా జ్ఞానవంతుడే, లోకరీతిగా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవాడే, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, అనర్గళంగా మాట్లాడగలడు, ధర్మశాస్త్రాన్ని గురించి, క్రీస్తుని గురించి మాట్లాడగలడు. ఏథెన్స్లో 18వ అధ్యాయం 17వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తూ ఉంటాం ఎంత జ్ఞానంతో వారికి వారి యొక్క గ్రంథాలను కూడా పఠించి ఏథెన్స్లో కొంతమంది అక్కడ ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్కి సువార్త ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం. అంత జ్ఞానవంతుడైనప్పటికీ కొరింథీకి మధ్యలో పౌలు గారు పరిచయం చేసిన విధానం చూస్తే వాక్చాతుర్యంతో నేను మీ దగ్గరకు రాలేదు, అంతేకాదు జ్ఞానోత్సాహంతో కూడా నేను మీ దగ్గరకు రాలేదు, మీ దగ్గరకు వచ్చిన వాడను కాను అని ప్రకటిస్తున్నాడు. మరి ఎలా వచ్చాడంట పౌలు? పౌలు వాక్యాన్ని ఎలా ప్రకటించలేదంటే, ఒకటి వాక్చాతుర్యం, ఎలక్వెన్స్ అంటాం,
అనర్గళంగా దాటిగానో ఫ్లోగానో వాక్చాతుర్యంతో వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించలేదు. రెండోది జ్ఞానోత్సయంతో అంటే సూపర్ విజ్డమ్ అన్నమాట, ఆ సుపీరియర్ విజ్డమ్తో వాక్యాన్ని ప్రకటించలేదు. అంటే వారి మధ్య ఒక ఫిలాసఫర్గానో లేదా ఒక సేల్స్ మ్యాన్ లాగానో ఏదో ఒక విధంగా మన ఇళ్ళకి వస్తూ ఉంటారు. సేల్స్ మ్యాన్ బిజినెస్ చేసుకుంటూ వస్తారు, పలానా మేము తెచ్చాం, మా ప్రోడక్ట్ తెచ్చాం, డెమో పీస్ లాగా తెచ్చాం, ఇది మీకు తక్కువ రేటుకి ఇవ్వబడుతుంది, దాన్ని కొనేదాకా వాళ్ళు విడిచిపెట్టరు, దాని ఫీచర్స్ చెప్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాటి ఉపయోగాలు చెప్తారు, ఏదో ఒక విధంగా కస్టమర్ని ఆ వస్తువు కొనేటట్లుగా వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని రంగరించి సేల్స్ మెన్స్ మాట్లాడుతూ ఉంటారు. బట్ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఒప్పించే క్రమంలో పౌలు గారు ఒక సేల్స్ మ్యాన్ లాగా సువార్త ప్రకటించలేదు, ఒక థియాలజన్ లాగానో ఒక ఫిలాసఫర్ లాగానో ఒక జ్ఞానవంతులాగానో సువార్త ప్రకటించలేదు. ప్రకటించకపోగా ఎలా ప్రకటించాడంటే రెండో వచనం మనం చూస్తూ ఉంటాం. ఏమంటున్నాడంటే రెండో వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందునని నిశ్చయించుకుంటుని. నేను మీ మధ్య దేన్ని ప్రకటించానంటే ఒకటి యేసుక్రీస్తు ప్రభువుని మీకు ప్రకటించా. ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఎలా నేను ప్రకటించా, రాజుగా కిరీటం పెట్టుకోనో లేకపోతే ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్న రారాజుగానే నేను మీకు ప్రకటించలేదు. మీకు నేను ఎలా క్రీస్తుని చూపించానంటే సిలువేయబడినట్టుగా క్రీస్తుని మీకు నేను చూపించా. ఆకాశానికి భూమికి మధ్యలో మూడు మేకుల మీద వేలాడే క్రీస్తుని మీకు నేను ప్రకటించా. నిస్సహాయుడిగా ఒక బలహీనుడిగా మాంస ముద్దగా మార్చబడిన యేసుక్రీస్తు సిలువేయబడిన క్రీస్తుని నేను మీకు ప్రకటించా. అరికాల నుంచి నన్నెత్తు వరకు గాయాలు లేని స్థలం అంటూ లేక కండ కండలుగా చీల్చివేయబడి కొరడా దెబ్బలతో మనుషులు అతను చూసి అపేక్షించినట్లుగా దేవుని యొక్క శిక్షకు మనుషుల యొక్క ఉగ్రతకు మనుషుల యొక్క అన్యాయానికి గురైన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఉన్నప్పుడు మనం అతను చూసి అపేక్షించినట్లుగా ఏ విధంగా అయితే మనం భావిస్తూ ఉంటామో ఆ సిలువేయబడిన క్రీస్తుని నేను మీకు ప్రకటించాను. అంతే తప్ప వాక్చాతుర్యంతో నేను మీకు క్రీస్తుని ప్రకటించలేదు, జ్ఞానోత్సయంతో నేను క్రీస్తుని ప్రకటించలేదు, లేకపోతే ఒక ఫిలాసఫర్ లాగానో సేల్స్ మ్యాన్ లాగానో క్రీస్తుని నేను మీకు ప్రకటించలేదు. సిలువేయబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారిని మీ మధ్య నేను ప్రకటించాను. నేటి దినాల్లో మనం చూస్తే సువార్తను మనకు ప్రకటించే వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏం చేశాడు? మనకు బదులుగా ఆయన ఎందుకు మరణించాడు? యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకేం దొరుకుతుంది? ఈరోజు సువార్తను కూడా కలుషితం చేశారు. బైబుల్ ప్రకటించినటువంటి ఒక భిన్నమైన సువార్తను, తప్పుడు సువార్తను లోకానికి ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏంటి ఆ సువార్త? మీరు కన్నది, మీరు విన్నది, మీరు అనుభవించింది, మీరు తాగి చూసింది, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించాల్సిన సేవకులు లేదా విశ్వాసులు యేసుక్రీస్తు నమ్ముకుంటే రోగాలు తగ్గుతాయని, యేసుక్రీస్తు నమ్ముకుంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే మంచి భర్త కోసమో, మంచి భార్య కోసమో, లేకపోతే లోకరీతిగా ఉన్నతమైన పొజిషన్స్లోకి వెళ్ళటానికి క్రీస్తు నమ్ముకోండి, మీ బాధలు పోవాలంటే క్రీస్తు నమ్ముకోండి, దానికోసం మనం క్రీస్తు నమ్ముకోవాల్సిన పని లేదు. డబ్బుల కోసమో, బంగారం కోసమో, లోకరీతిగా సౌఖ్యాల కోసమో క్రీస్తుని మనం నమ్ముకోవాల్సిన పని లేదు. అలా నమ్ముకోమని బైబిల్ చెప్పదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే చివరికి తన ప్రాణాన్ని సహా తృణీకరించాల్సి వస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే తన తల్లిని, తండ్రిని, భార్య, పిల్లల్ని అవసరమైతే విడిచిపెట్టాల్సి వస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే లోకరీతిగా ఘనతలు రాకపోగా లోకరీతిగా మనల్ని విరోధ భావంతో చూస్తూ ఉంటారు, అసహించుకుంటారు. క్రీస్తుని అసహించుకున్నారు, తన బిడ్డలను కూడా అసహించుకుంటారు. కాబట్టి సువార్తను కలుషితం చేసిన అబద్ధ బోధకులు వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. యేసుక్రీస్తుని పాప క్షమాపణ కోసం దేవుడు ఈ భూమి మీదకు పంపించాడు. మనకు బదులుగా మనం పాపులు, దేవుడు పరిశుద్ధుడు. పాప స్వభావంతో మనం ఏం చేసినా కానీ దేవుని యొక్క పరిశుద్ధతను మనం పొందుకోలేము, దేవుని మనం చేరుకోలేము, ఎన్నటికీ మనం దేవుని చేరుకోలేము. కాబట్టే ఏం చేసినా మనం దేవుని చేరుకోలేము. కాబట్టే పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించాడు. మనకు బదులుగా ధర్మశాస్త్రం అంతటిని ఆయన నెరవేర్చి, మనకు బదులుగా లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆఖరి రక్తబొట్టు వరకు మన కోసం చిందించి కలువరిలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి మూడో దినాన్ని తిరిగి లేచి మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకుంటే నాకేమొస్తుందంటే తండ్రితో సహవాసం దొరుకుతుంది. యేసుక్రీస్తు ఎందుకు మనం నమ్ముకోవాలంటే పరలోక రాజ్యం పొందుకోవటానికి మనం నమ్ముకోవాలి. యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టాడు, మనకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన చెప్పాడు, నన్ను నమ్ముకున్న వ్యక్తులకి ఇంకా మరణం ఉండదు, జీవపీలు కలిగి ఉంటాడు అతను, తన కడుపు నుండి జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి, నిత్య జీవానికి వారసులు అవుతారు, నా ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్తారు.
కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ క్రీస్తుని పౌలు గారు ఉన్నదన్నట్టుగా వాళ్ళకు ప్రకటించాడు. యూదులేమో సూచిక్రియ చేయమని అడిగారంట మొదట అధ్యాయంలో మనం చూసాం గత తరగతిలో. గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. సిలువ అంటే వాళ్ళకి చిన్నచూపు. యూదులు అనుకున్నారు మెస్సియా కత్తి పట్టుకొని యుద్ధవీరుడికి భూమి మీదకి వస్తాడని అనుకున్నారు. ఒక బిగ్ పిక్చర్ని యేసుక్రీస్తు ప్రభు అని గురించి వాళ్ళు ఊహించుకున్నారు యూదులు. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు మెస్సియా ఎలా వస్తాడు, వచ్చినప్పుడు కన్యక ఎలా కన్యకకు జన్మిస్తాడు, ఒక మనుషులు చిన్నచూపు చూసిన ఆ ఒక కుగ్రామంలోంచి ఆయన వస్తాడు, నజరేతోడని పిలువబడతాడు, దావీదు వంశంలోంచి వస్తాడు, ఎన్నో విషయాలు వాళ్ళకి ప్రవచనాత్మకంగా ముందుగానే ధర్మశాస్త్రంలోను కీర్తనలోను రాయించినప్పటికీ వాళ్ళు మెస్సియాని తప్పుగా అర్థం చేసుకున్నారు. సిలులో మీకు మీ బదులు చనిపోతాడు. యెషయా గ్రంథాలు మనం చూస్తే 53 అధ్యాయం అంతా యేసుప్రభు వారి యొక్క సిలువ ధ్యానమే. వాళ్ళకి తెలుసు యూదులకి 53 అధ్యాయం యెషయా గ్రంథం, కానీ వాళ్ళు మెస్సీ అంటే వేరొక విధంగా వాళ్ళు ఊహించుకున్నారు. సూచిక్రియలు చేయమని అడుగుతున్నారు, చేసినా కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించకపోగా సిలువుకు అప్పగించారు. గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని తర్కాన్ని ఆలోచించి చేస్తూనే ఉన్నారు. తప్పు కాదులే, కానీ తమ జ్ఞానానుసారంగా వాళ్ళు దేవుణ్ణి వెతకటానికి ప్రయత్నం చేశారు. దేవుని జ్ఞానానుసారంగా కాక తమ జ్ఞానం మూలంగా దేవుణ్ణి తన రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసి తప్పు మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. జ్ఞానానికి ఆధారం క్రీస్తే. మనుషులు దేన్నైతే చిన్నచూపు చూశారో, దేన్నైతే వెరితనంగా భావించారో, ఆ సిలువును గూర్చిన వార్త రక్షించబడుచున్న వారికేమో దేవుని శక్తి అయింది, నశించిపోతున్న వారికేమో వెరితనంగా పరిగణించబడింది. అందుకని పౌలు అన్నాడు, నిర్మోమాటం చెప్తున్నాడు, వాక్చాతుర్యంతో నేను మీ దగ్గరికి రాలేదు, జ్ఞానాతిశయంతో మీ దగ్గర నేను రాలేదు, నా యొక్క టాలెంట్ మొత్తాన్ని మీ దగ్గర నేను ప్రకటించుకోవటానికో లేకపోతే వెల్లడి చేసుకోవడానికో మీ దగ్గరికి రాలేదు, మీ దగ్గర నుంచి గొప్ప గొప్ప చప్పట్లు మెప్పులు పొందుకోవటానికి నేను మీ దగ్గరికి రాలేదు, నేను మీకు ప్రకటించింది ఏంటంటే సిలువబడిన యేసుక్రీస్తు ప్రభువు నేను ప్రకటించాను. ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలా సిలువబడిన క్రీస్తుని ఉన్నదన్నట్టుగా ప్రకటించేవారు ఎవరైనా ఉన్నారా? వాక్యాన్ని కలుషితం చేసి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా వాళ్ళ జ్ఞానంతో దేవుని నామానికి అవమానపరుచుకుంటూ బైబిల్లో లేనటువంటి క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు, బైబిల్ చెప్పినటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేటి సంఘాలు వాక్య విషయంలో జ్ఞానం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. బెరయా సంఘస్థులు వాక్యాన్ని పరిశోధించినట్టుగా నేటి దినాల్లో దుర్బోధలు పెచ్చిమీరుతున్న రోజుల్లో, అబద్ధ బోధకులు పెచ్చిమీరుతున్న రోజుల్లో దేవుని ఇంటిని, దేవుని సంఘాన్ని, దేవుని కుటుంబాన్ని పాడు చేసే వ్యక్తులు, తమ కుటుంబాలని, తమ డబ్బుల్ని, తమ బ్యాంక్ అకౌంట్లని పెంచుకోవటానికి ఆరాటపడుతున్న వ్యక్తులు, అయ్యో దేవుని శిక్షణ ఎలా తప్పించుకుంటారు? అనేక మంది నాశనానికి కారణమవుతున్న వీళ్ళని దేవుడు శిక్షించక మానతాడా? కాబట్టి అబద్ధ బోధల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. పౌలు గారు చెప్తున్నాడు, సిలువేయబడిన క్రీస్తు నేను మీకు ప్రకటించాను. 2వ వచనంలో అంటాడు, 3 నుంచి 4 వచనాలు మనం చూస్తే కొరింతీయుల మధ్య పౌలు ఎలా ఉన్నాడు అనే సంగతి మనం చూస్తే 3వ వచనంలో, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యుద్ధం ఉంటిని, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవల్లని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పౌలు వీళ్ళ మధ్య ఎలా ఉన్నాడంటే భయముతో వణుకుతో ఉన్నాడు. కారణం ఏంటంటే, కొంతమంది థియాలజన్స్ ఏమంటారంటే, పౌలు ఆల్రెడీ అపోస్తుల కార్యాలు 16, 17, 18 అధ్యాయంలో ఈ కొరింతీ పట్టణాన్ని సమీపించే క్రమంలో దాదాపు 3 ప్రాముఖ్యమైనటువంటి సిటీస్ని తను సందర్శించుకుంటూ వచ్చాడు. దాంట్లో కొంతమంది ఏం చేశారంటే, ఈ 3 సిటీల్లో గుండా తను ప్రయాణం చేసినప్పుడు చాలామంది యూదులు తను తృణీకరించారు. కాబట్టి బైబిల్లో ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తు నేను ప్రకటిస్తూ ఉంటే యూదులు పౌలు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, రాళ్ళు పట్టుకొని వెంటపడుతూ ఉంటారు. తను ఎక్కడికి వెళ్ళిపోయినా యూదులు తనను వెంటాడుకుంటూ వస్తూ ఉంటారు. వ్యతిరేకతలు, భయంకరమైన ఉపద్రవాలు తమ స్వజాతీయులైనటువంటి యూదుల వల్ల పౌలు గారు పొందుకుంటారు. ఆ క్రమంలో తను ఏథెన్స్ వచ్చినప్పుడు అన్యుల ద్వారా కూడా ఆయన శ్రమలు పొందుకుంటారు. ఏథెన్స్లో కొంత తను దేవుని సువార్తను ప్రకటించి సక్సెస్ అయినప్పటికీ చాలామంది ఏమంటారంటే, కొరింతి ఇటువంటి యూదుల వల్ల వచ్చిన తిరస్కారాలు, అన్యుల వల్ల వచ్చిన తిరస్కారాల మధ్యలో అసలు సువార్తను ఎలా ప్రకటించాలి? యూదులకి ధర్మశాస్త్రం ప్రకారం సువార్త ప్రకటిస్తున్నా, ధర్మశాస్త్రంలో ఉన్నది క్రీస్తే అని చెప్తున్నా వాళ్ళు అంగీకరించట్లేదు, అనుజనులు కొంత పర్లేదు. అయితే ఏ విధంగా నేను ఈ కొరింతీయులకు సువార్త ప్రకటించాలన్న ఒక టెన్షన్తోనో లేకపోతే ఒక రకమైన భయం, అయ్యో నేను వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను సువార్త ప్రకటించకపోతే
ఏథెన్స్లో కొంతమంది తిరస్కరించినట్టుగానే రకరకాల ప్రాంతాల్లో యూదులు తిరస్కరించినట్టుగానే ఇక్కడ కూడా వీళ్ళు క్రీస్తుని అంగీకరించకపోతే నేను ప్రకటించే సువార్త వ్యర్థమైపోతుంది కదా అన్నది పౌలు గారి యొక్క భయం. అంతే తప్ప తన ప్రాణ భయం కాదు, మనుషులు తను చంపుతారన్న భయం ఏనాడు పౌలు గారికి లేదు. కాబట్టి కొరింథీ వచ్చినప్పుడు చాలా భయంతో, చాలా నిరుత్సాహంతోనో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని తను ఉన్నదొన్నట్టుగా ప్రకటించడానికి తీర్మానం చేసుకొని అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకోసం అంటే మనుషులు ఏం చేస్తారోనన్న భయం అతనికి లేదులే, కానీ అతని భయం వల్ల ఏథెన్స్లో సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే సువార్తను పెడచెవిని పెట్టారో అదే రీతిగా కొరింథీయులు కూడా సువార్తను పెడచెవిని పెడతారేమోనన్న భయం వణుకు. ఈనాడు అంత దేవుని భయంతో సువార్త ప్రకటించే వ్యక్తులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. డబ్బుల కోసమో, ఉన్నతమైన పొజిషన్స్ కోసమో, లేకపోతే లోకరీతిగా ఘనత కోసమో సువార్త ప్రకటించాల్సిన పని లేదు. బ్రతుకు దేవు కోసమో నువ్వు సువార్త ప్రకటించాల్సిన పని లేదు, కానీ దేవుని భయంతో, దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొని, నన్ను నేను తగ్గించుకొని, దేవుడు మనల్ని రక్షించుకోవటమే ఎక్కువ ఉన్నట్టుగా భావిస్తూ ఉంటే ఆయన సువార్తను ప్రకటించే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించాడు. ఆ భాగ్యాన్ని మనం దుర్వినియోగపరచుకోక దేవుని ఎదుట మనం భయంతో వణుకుతో మనం ఏం చేయాలంటే ఆయన వాక్కులు మనం చెప్పాలి. కాబట్టి పౌలు కొరింథీల మధ్య భయంతో వణుకుతో వారికి సువార్త ప్రకటించాడు, బలహీనతతో వాళ్ళ మధ్య గడిపాడు. కారణం ఏంటంటే వారి విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. అంటే పౌలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరచు దృష్టాంతంలోనే వినియోగించడానికి గల కారణం మనం చూస్తే 4-5 వచనాల్లో రీజన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకోసం తీయని మాటలు ఉపయోగించాలా, ఎందుకోసం పౌలు గారు తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించేటటువంటి తీయని మాటలు ఉపయోగించలేదు, కేవలం పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరిచేటటువంటి దృష్టాంతములు ఉదాహరణలే వాళ్ళ మధ్యలో వివరించాడు. కారణం ఏంటి చూస్తే, ఒకటి, వారి విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండకూడదు. వారి విశ్వాసం గనక మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండేదైతే గనక అది తప్పక ఏదో ఒక విధంగా విఫలమవుతుంది. ఎందుకంటే మనుషుల జ్ఞానం కొంతమట్టుగా దాని పరిధి ఉంటుంది. దేవుని జ్ఞానానుసారంగా కానీ మనం విశ్వాసాన్ని మనం కట్టుకోకపోతే, లేఖనానుసారంగా మన విశ్వాసం ఆధారపడి ఉండకపోతే అది ఏదో ఒక రోజు విఫలమైపోతుంది. కాబట్టి మన విశ్వాసానికి ఆధారం మానవ శక్తి అయితే అది తప్పక ఏదో ఒక విధంగా విఫలమవుతుంది. పౌలు తన స్వార్థ ప్రయోజనాలు, హక్కులు చూసుకోకుండా తాను పరిశుద్ధాత్మనికి ఏ విధంగా ఉపయోగపడగలను చూసుకున్నాడు. ఈ రోజుల్లో దేవుణ్ణి తమ కోసం ఉపయోగించుకునే జనులు ఉన్నారు, దైవసేవకులు ఉన్నారు. కానీ పౌలు గారు ఏమన్నారంటే, పరిశుద్ధాత్మకు నేను ఉపయోగపడాలి, పరిశుద్ధాత్మకు నేను ఉపయోగపడాలి, దేవుని చేతిలో పాత్రగా నేను ఉండాలి తప్ప నా సేవకుడిగా దేవుడు ఉండటానికి వీల్లేదు. కొంతమంది ప్రకటన చేస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మని దిగు దిగు దిగు, వాళ్ళు చెప్పినట్టుగా కుర్చీలోకి వెళ్ళమంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళాలంట, కచ్చీపులోకి వెళ్ళమంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళాలంట, ఆయన పైనుంచి దిగమంటే దిగాలి, కింద నుంచి వెళ్ళమంటే వెళ్ళిపోవాలి. అంటే దేవుణ్ణి ఒక గారడీవాడుగానో, ఒక పనివాడుగానో, సేవకుడుగానో, ఒక పోస్ట్ మ్యాన్ లాగానో చేస్తూ ఉన్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను దేవునికి ఏ విధంగా ఉపయోగపడగలను. కాబట్టి పౌలు తన స్వార్థ ప్రయోజనాలు, హక్కులు చూసుకోకుండా తాను పరిశుద్ధాత్మనికి ఏ విధంగా ఉపయోగపడగలనో దాన్ని చూసుకున్నాడు. దేవుని శక్తి మాత్రమే మన విశ్వాసంలో స్థిరంగా కొనసాగేలాగా చేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పౌలు వారి మధ్య జ్ఞానయుక్తమైన మరియు తీయని మాటలు ఉపయోగించుకోకపోవటానికి గల కారణం ఏంటంటే, ఒకటి, వారి విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు, రెండోది, దేవుని శక్తిని వాళ్ళు ఆధారం చేసుకుని ఉండాలి, పౌలు గారును లేకపోతే తప్పుల్లోనో లేకపోతే పేతుర్నో ఇంకొక వ్యక్తిను వాళ్ళు ఆధారం చేసుకొని ఉండకూడదు. ఎవరు ఫ్యాన్స్ ఏ వ్యక్తి అవ్వాల్సిన పని లేదు, అందరూ దేవుని సేవకులే, అందరూ దేవుని ఇంట్లో పనివారే, అందరికంటే గొప్పవాడు దేవుడు. కాబట్టి ప్రకటించే వ్యక్తి కాకుండా ప్రకటించబడే క్రీస్తుని మనం ఆధారం చేసుకుని ఉండాలి, దేవుని శక్తిని మనం ఆధారం చేసుకొని మన విశ్వాసాన్ని కట్టుకోవాలనేది మనం గమనించాలి. కాబట్టి పౌలుకు తెలుసు తన పని ఏంటంటే సువార్త ప్రకటించడం. కానీ ఒక వ్యక్తికి పశ్చాత్తాపాన్ని, మారు మనసును కలిగించేది దేవుని శక్తే, పరిశుద్ధాత్మ దేవుడని పౌలు గారికి తెలుసు. కాబట్టే పౌలు గారు దేవునికి నేను ఏ విధంగా ఉపయోగపడగలను అనేది ఆలోచించుకున్నాడు. మనుషుల్ని ఇంప్రెస్ చేసే విధంగానూ పౌలు తన సువార్తను ప్రకటించలేదు, కానీ దేవుని శక్తి అక్కడ కనిపించే విధంగా ఆ దృష్టాంతాలని వినియోగించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి ఈ రోజున మనం ప్రీచింగ్ స్ట్రాటజీస్ మనం చూస్తూ ఉంటే మనుషులు తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఒక వ్యక్తి వేదాల్లో బాగా పాండిత్యం ఉందంటే కనుక హైందవ గ్రంథాలు పవిత్ర గ్రంథాలు అనేటువంటి వేదాల్లో తనకు ప్రావీణ్యత ఉంటే ఆ ప్రావీణ్యతను రంగరించి లోకం ఎదుట ప్రదర్శించుకోవటానికి బైబిల్ని వాడుకుంటాడు. వేదాల్లో ఉన్న క్రీస్తు అని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే వేదాల్లో ఉన్న క్రీస్తు తర్వాత సంగతి, బైబిల్ ఉన్న క్రీస్తుని మనం ప్రకటించాలి. బైబిల్ ఉన్న క్రీస్తును ప్రకటించకుండా వేదాల్లో ఉన్న క్రీస్తును ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి బైబిల్ ఉన్న సువార్తను మీరు చెప్పాలి. అంతే తప్ప లోకరీతిగా సైన్స్లో ఉన్న యేసుక్రీస్తునో లేకపోతే సోషల్లో ఉన్న యేసుక్రీస్తునో లేకపోతే ఇంకొక దాంట్లో ఉన్న యేసుక్రీస్తునో ప్రకటించడం కాదు. కాబట్టి ఆ ప్రీచింగ్ స్ట్రాటజీస్ మనల్ని తప్పు మార్గంలో నడిపించే విధంగా ఉంటున్నాయి. కాబట్టి మనం దేవుని శక్తిని ఆధారం చేసుకుని మన విశ్వాసాన్ని కట్టుకోవాలి అనేది మనం గమనించాలి. అదే రీతిగా 6 నుంచి 8 వచనాలు మనం చూస్తే, గాడ్స్ విజ్డమ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై దిస్ ఏజ్. ఈ యుగం ఏం చేసిందంటే దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేకపోయింది. చూడండి 6 వచనాన్ని నేను చదువుతున్నాను. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాం, అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు. పౌలు గారు ఏమన్నాడంటే ఈ లోక జ్ఞానం నిరర్ధకమైపోతుంది. అంతేకాదు ఈ లోక జ్ఞానులు గనులు తమ సొంత జ్ఞానం మూలంగా దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేరు. ఆల్రెడీ మనం 1 అధ్యాయంలో చూసాం, 21 వచనంలో, దేవుని జ్ఞానానుసారంగా లోకము తమ జ్ఞానం చేత దేవుణ్ణి నరుక్కున్నందున సువార్త ప్రకటనని వెర్రితనం చేత నమ్మువారిని రక్షించట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎందుకోసం లోకం దేవుణ్ణి తెలుసుకోవట్లేదంటే తమ సొంత జ్ఞానంతో దేవుణ్ణి అన్వేషిస్తుంది కాబట్టి అది ఎన్నటికీ దేవుణ్ణి చేరలేదు. మనం దేవుణ్ణి చేరాలంటే ఉన్న ఏకైక ఆధారం దేవుని జ్ఞానమే. ఆ జ్ఞానం క్రీస్తులో మనకు వెల్లడి కనిపిస్తుంది. కాబట్టి క్రీస్తు మూలంగానే మనం తండ్రిని చేరుకోగలం. అందుకని యేసు ప్రభువు చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప మీరు తండ్రిని ఎప్పటికి కూడా చేరుకోలేరు. మీ సొంత తెలివితేటలతో, సొంత జ్ఞానంతో, సొంత నాలెడ్జ్తో మీరు ఎన్నటికీ దేవుణ్ణి సమీపించలేరు, చేరుకోలేరు. కాబట్టి దేవుణ్ణి చేరుకునే ఏకైక ఆధారం యేసుక్రీస్తు ప్రభువారే అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. పరిపూర్ణులైన వారి మధ్యనేమో జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు, అది మనం అనుకున్నట్టుగా ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికార జ్ఞానం కాదు. జ్ఞానాన్ని బోధిస్తున్నారు, జ్ఞానం వద్దని చెప్పట్లా, కానీ మనం అనుకున్న జ్ఞానం కాదు, లోకరీతిగా భావించబడే జ్ఞానం కాదు, లోకరీతిగా ప్రాచుర్యం పొందినటువంటి జ్ఞానం కాదు. కానీ 7 వచనం అన్నాడు, దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధిస్తున్నాం, ఈ జ్ఞానం మరుగైండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. దేవుని జ్ఞానాన్ని ఎలా బోధిస్తున్నారంటే వాళ్ళు మర్మమైనట్టుగా బోధిస్తున్నారు. అంటే దేవుని జ్ఞానానికి సంబంధించి 4 విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 1, దేవుని జ్ఞానం ఒక రహస్య సత్యం. అంటే మానవ మేధస్సుకి ఇది మరుగ్గా ఉన్నటువంటి జ్ఞానం. అది దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఒక మర్మంగానే ఉంచాడు, రహస్యంగానే ఉంచాడు. అది మన మేధస్థుకి ఎప్పటికి అందదు, ఎంత ప్రయత్నం చేసినా అందదు, ఎప్పటికి కూడా మనం దాన్ని మన సొంత జ్ఞానంతో రీచ్ అవ్వలేం. కాబట్టి దేవుడు తన జ్ఞానాన్ని ఒక రహస్యంగా ఉంచాడు, మనం కూడా ఆ జ్ఞానాన్ని రహస్యంగానే చూడాలి. అంతే తప్ప దేవుడు ఒక వ్యక్తికి ఏదో బయలుపరిచాడని బైబుల్కి భిన్నంగా ఉన్నది ప్రకటిస్తే అది సత్యమైపోదు. మనకు దేవుని గురించి ఏదైతే మనం తెలిసెక్కుమైందో అది సృష్టి ద్వారా వెల్లడిపరుచుకున్నాడు. ఆకాశాలు ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. సృష్టించబడిన ప్రతి వస్తువుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వాటి వెనక ఒక సృష్టికర్త ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. అంటే రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అంటాం, దేవుని గురించిన ప్రత్యక్షత ఒకటి సృష్టిలో మనకు అర్థమవుతుంది. దేవుని గురించిన ప్రత్యక్షత వాక్యంలో మనకు అర్థమవుతుంది. అంటే ప్రవక్తల లేఖనాలను మనం పరిశోధించినప్పుడు, బైబిల్ మనం చూస్తున్నప్పుడు దేవుని శక్తి కానీ, దేవుని గురించిన విషయాలు మనకి ధర్మశాస్త్రంలో కానీ బైబిల్లో ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు దేవుని ప్రత్యక్షత అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభువులో కనిపిస్తూ ఉంటుంది. 3rd revelation అంటాం. అంటే సృష్టి ద్వారా తను బయలుపరుచుకున్నాడు, వాక్యం ద్వారా తను బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే దేవుడు అనంతుడు, మనం పరిమితమైన వాళ్ళు. మన పరిమితమైన జ్ఞానంతో అనంతుడైన దేవుణ్ణి ఎప్పటికి కూడా మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఇన్ఫైనైట్గా అనంతుడిగా ఉన్న దేవుడే మనకు అర్థమవటం కోసం వాక్యం ద్వారా బయలుపరుచుకున్నాడు, సృష్టి ద్వారా బయలుపరుచుకున్నాడు, మరింత ఎక్కువగా తనే ఈ భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుని గురించి మనం ఎంతవరకు అర్థం చేసుకోగలమో పరిపూర్ణత అంతా దేవుని గురించిన పరిపూర్ణత మనకి క్రీస్తులే కనిపిస్తుంది. దేవుడు ఎలా ఉంటాడంటే క్రీస్తులో ఉంటాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు? క్రీస్తులో మాట్లాడతాడు. దేవుడు ఎలా ఎంతగా మనల్ని ప్రేమిస్తాడంటే క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా ప్రేమిస్తాడు.
అందుకని యేసుప్రభువు గురించి చెప్పండి మాటల, ఆయన దేవుని స్వరూపే ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభు వారిలో మనకు కనిపిస్తుంది. అందుకనే ద విజిబుల్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్, కంటి కనబడని దేవుని యొక్క కనబడే రూపమే క్రీస్తు ప్రభు వారు. అందుకని యేసు ప్రభు వారు సంపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. దైవత్వం మానవత్వాన్ని ఒకే శరీరంలో మనం యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం చూస్తూ ఉంటాం. మనిషిగా మనలాగా జీవించాడు, తన దైవత్వాన్ని విడిచిపెట్టకుండా నీ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి దేవుని జ్ఞానం కాలం పరిపూర్ణమైనప్పుడు మనకి వెల్లడి చేయబడింది. అది రహస్య సత్యం. అంతేకాదు దేవుని జ్ఞానం శాశ్వతమైంది, అది టెంపరీగా ఉండేది కాదు, అది ఈరోజు ఉండి రేపొద్దున వెళ్ళిపోయేది కాదు, అది మారేది కూడా కాదు. ఈ సంవత్సరం ఒకలాగా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఒకలాగా ఉంటుంది కాదు. ఈ యుగంలో నేను కొంత పని చేసి ఇంకొక యుగంలో అది మారుతుందంటే అది కాదు. దేవుడు శాశ్వతమైన వాడు, తన జ్ఞానం కూడా శాశ్వతమైంది. అది ఆయన గుణలక్షణాల్లో ఒకటిది, మార్పు లేనిది. కాబట్టి దేవుని జ్ఞానం, రహస్య సత్యం రెండు మార్పు లేనిది. దేవుడు మన కోసం ఈ జ్ఞానాన్ని జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించాడు. జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకు పంపించాలనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక. ఆ జ్ఞానం మనకు అర్థం కాదు. అవ్వ ఆదామును సృష్టించకముందే, పాపం ఈ భూలోకంలోకి ప్రవేశించకముందే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క, దేవుడు మన కోసం తన జ్ఞానాన్ని ముందుగానే నిర్ణయించాడు. నాలుగవది, ఈ జ్ఞానం మనకు మహిమ కారణం. మన గ్లోరిఫికేషన్కే, జస్టిఫికేషన్ బై ఫెయిత్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధపరచబడుతున్నాం, రేపొద్దున మహిమపరచబడతాం. కాబట్టి మన మహిమకు ఆధారం కూడా ఈ జ్ఞానమే, ఈ క్రీస్తు యేసు ప్రభువారే. కాబట్టి దేవుని జ్ఞానానికి సంబంధించిన నాలుగు విషయాలు మనం చూసాం. ఒకటి, దేవుని జ్ఞానం ఒక రహస్య సత్యం అనుకున్నాం. దేవుని జ్ఞానం శాశ్వతమైంది అనుకున్నాం. దేవుడు మన కోసం ఈ జ్ఞానాన్ని ముందుగానే నిర్ణయించాడు అనుకున్నాం. ఈ జ్ఞానం మనకు మహిమకు కారణమని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు లేఖన భాగాలను కనుక మనం పరిశోధన చేస్తే, రెండో అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో మనం చూస్తే, ఒకటి, పౌలు వాక్య పరిచర్య ఏ విధంగా అక్కడ చేశాడు, కొరింథి పట్టణంలో చేశాడు అనేది మనం చూసాం. కొరింథి పట్టణంలో జ్ఞానాతిశయంతోనో లేకపోతే వాక్చాతుర్యంతోనో వారి మధ్య పౌలు గారు తన జ్ఞానాన్ని ప్రదర్శించుకోలేదు, కానీ సిలువేయబడిన క్రీస్తును ప్రకటించాడు. అంతేకాదు వారి మధ్య భయంతో వణుకుతో బ్రతికాడు. అంతగా తనను తను తగ్గించుకొని సువార్త ప్రకటన చేశాడు. కాబట్టి పౌలు యొక్క పరిచర్య రహస్యం సిలువేయబడిన క్రీస్తును ప్రకటించడమే కానీ తన జ్ఞానాన్ని వెల్లడి చేసుకోవటం కాదు. రెండోది, రక్షణ అనేది మనుషుల జ్ఞానం కాదు, కానీ అది దేవుని శక్తి అనేది మనం గమనించాలి. నా వంశం మూలంగో లేకపోతే నా ఘనత మూలంగో మరి దేని మూలంగో మనకు రక్షణ రాలేదనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు మానవ మేధస్సు కందనటువంటి దేవుని జ్ఞానం, అది మర్మం, అది శాశ్వతమైంది, అది రహస్యం, అది మన మహిమకు కారణం. కాబట్టి క్రీస్తుని మనం అంగీకరిద్దాం. ఆ జ్ఞానానికి ఆధారం క్రీస్తే. దేవుడు తన స్వరూపాన్ని యేసుక్రీస్తు ప్రభువులో మనకు చూపించాడు. ఆయన ఎలా ఉంటాడో క్రీస్తు యేసు ప్రభువులో మనం చూస్తూ ఉంటాం. ఆ క్రీస్తుని నీ స్వరక్షకుడిగా అంగీకరించు, ఆయన నీ మహిమకు కారణమవుతాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకన్నా మన కొందనాలు. అయా, కొరింథీ పత్రికను మేము ధ్యానం చేయడానికి మీరు సహాయం చేశారు. 2వ అధ్యాయంలో ప్రభా మొదటి 8 వచనాలు మేము చూసాం. సిలువేయబడిన క్రీస్తుని పౌలు ఏ విధంగా మేము ప్రకటించాడో మేము చూసాం. మనుషులు జ్ఞానానుసారంగా కాక దేవుని యొక్క జ్ఞానంతో అయా సువార్తను ప్రకటించడం దేవుని శక్తికి పరిశుద్ధాత్మకు లోబడుతూ భయంతో వణుకుతో బలహీనతతో వారి మధ్య సువార్తను ప్రకటించడం మేము చూసాం. ఆ రీతిగా మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మహిమపరిచే విధంగా సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, నీ జ్ఞానం రహస్య సత్యమని, అది మర్మంగా ఉందని, అది శాశ్వతమైందని, మార్పు లేనిదని, మా మహిమకు కారణమని ప్రభా మేము చూసాం. ఆ జ్ఞానానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి క్రీస్తునందు మేము అందరం విశ్వసించడానికి మీరు సహాయం చేయమని, ప్రతి బిడ్డను మీరు రక్షించుకోమని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.